హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి అంటే C20, C23 రెగ్యులేషన్ వాళ్ళకి కూడా నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్ట్ నుండి డెల్టా టు స్టార్ కన్వర్షన్ ప్రాబ్లమ్ చూద్దామండి. అబ్టైన్ ద స్టార్ కనెక్షన్ ఆఫ్ 3 ఇంపెడెన్సెస్ ఈక్వలెంట్ టు ద నెట్వర్క్ సిడిఈ షోన్ ఇన్ ఫిగర్ అండ్ ఫైండ్ ద స్టార్ ఈక్వలెంట్ ఏబిసి. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంట, మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది డెల్టా టు స్టార్ కన్వర్షన్. ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చేశారు. ఇది డెల్టా టు స్టార్ కన్వర్షన్ అని ఎలా చెప్తాము అంటే మనకి అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద స్టార్ ఈక్వలెంట్ అన్నారు. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, స్టార్ ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎప్పుడు స్టార్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది డెల్టా, ఆల్రెడీ స్టార్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ ఈక్వలెంట్ అంటారు కదా, అంటే స్టార్ ఈక్వలెంట్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా అది డెల్టా అని మనకు అర్థమవుతుంది. ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి స్టార్ నెట్వర్క్ అయితే షేప్ ఎలా ఉంటుంది అంటే స్టార్ షేప్ కానీ టీ షేప్ కానీ వై షేప్ కానీ ఉంటుంది. అంటే 3 కాంపోనెంట్స్ అంటే రెసిస్టర్స్ కానీ ఇంపెడెన్సెస్ కానీ ఎలా ఉంటాయంటే స్టార్ ఫామ్లో కానీ టీ ఫామ్లో కానీ వై ఫామ్లో కానీ ఉంటాయి. లేదు డెల్టా నెట్వర్క్ అనుకోండి, డెల్టా ఫామ్ కానీ పై ఫామ్ కానీ ఆ రెండింటిలో ఉంటే దాన్ని డెల్టా నెట్వర్క్గా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి, అబ్టైన్ ద స్టార్ కనెక్షన్ ఆఫ్ 3 ఇంపెడెన్సెస్ ఈక్వలెంట్ టు ద నెట్వర్క్ సిడిఈ షోన్ ఇన్ ఫిగర్ అండ్ ఫైండ్ ద స్టార్ ఈక్వలెంట్ ఏబిసి అన్నాడు. ఇక్కడ మనకి ఫైండ్ ద స్టార్ ఈక్వలెంట్ అంటున్నారు కాబట్టి మనకి క్వశ్చన్ అర్థమైంది, ఏమని స్టార్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది డెల్టాలో డెల్టా తీసుకోవాలి అని. బట్ ఇక్కడ ఇచ్చిన కాంపోనెంట్స్లో ఏవి కన్సిడర్ చేయాలి అంటే డెల్టాగా ఏవి కన్సిడర్ చేయాలి అంటే మనకి 3 కాంపోనెంట్స్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఈ ఉంది, ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే 5 ఓమ్స్, 2 ఓమ్స్ అలానే 10 ఓమ్స్ ఉన్నాయి. ఈ 3 కాంపోనెంట్స్ కన్సిడర్ చేయగలమా? మనకి ఇచ్చిన సర్క్యూట్ ఏమని చెప్పాను, డెల్టా అని చెప్పాను. బట్ ఈ 3 ఎలా కాంపోనెంట్స్ ఏ షేప్ కనిపిస్తుంది, టీ షేప్ కనిపిస్తుంది. టీ షేప్ ఉందంటే అది ఏ నెట్వర్క్ అవుతుంది, స్టార్ నెట్వర్క్ అవుతుంది. అంటే ఈ 3 కాంపోనెంట్స్ని కన్సిడర్ చేయలేం. అలా అని ఇక్కడ ఈ 3 కాంపోనెంట్స్ని కన్సిడర్ చేస్తామా, 2 ఓం, 10 ఓం, 4 ఓం, ఈ కూడా ఎలా ఉంది, టీ షేప్ ఉంది. అంటే ఇది కూడా కన్సిడర్ చేసినా అది ఏదైపోతుంది, స్టార్ నెట్వర్క్ అయిపోతుంది. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది డెల్టా నెట్వర్క్. అంటే ఏ కాంపోనెంట్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్స్ అనేవి అంటే 2 ఓమ్స్, 10 ఓమ్స్, 4 ఓమ్స్ అనేవి కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఆ 3ని కన్సిడర్ చేస్తాము అంటే ఆ 3 షేప్ ఎలా ఉందండి, ఇలా ఉంది చూడండి, పై షేప్. అంటే ఇక్కడ ఒక కాంపోనెంట్, ఇక్కడ ఒక కాంపోనెంట్, ఇక్కడ ఒక కాంపోనెంట్, ఈ 3 కాంపోనెంట్స్ కలిపి ఎలా ఉంది, పై షేప్ ఉంది. అంటే డెల్టా నెట్వర్క్ అంటే ఏమని చెప్పాను, డెల్టా షేప్ అన్నా ఉండాలి లేదంటే పై షేప్ అన్నా ఉండాలి, ఉంటే దాన్ని డెల్టా నెట్వర్క్ అని అంట. ఇప్పుడు మనకి ఈ 3 కాంపోనెంట్స్ ఏ షేప్లో ఉన్నాయి, పై షేప్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇదే నెట్వర్క్ అవుతుంది, డెల్టా నెట్వర్క్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం డెల్టా నెట్వర్క్ని స్టార్ నెట్వర్క్ అనేది కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే అసలు మనకు ముందు ఏం తెలియాలి, స్టార్ టు డెల్టా అలానే డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తెలిస్తే ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమవుతుంది. అవి తెలియాలి అంటే ఇంకా ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అలా ఉంటే ఛానల్లో ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయండి, స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, ఆ ఫార్ములాస్ అనేవి తెలిస్తేనే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయగలరు. ఒకసారి ఇక్కడ నేను పక్కన నోట్ చేస్తాను, డెల్టా నెట్వర్క్ అలానే స్టార్ నెట్వర్క్ ఎలా ఉంటుంది అని. ఇలా ఒకటి నేను డ్రా చేశాను కదా, ఇదే షేప్ ఉంది, డెల్టా షేప్ ఉంది. ఇప్పుడు దీనిలో స్టార్ రావాలంటే మనకి ఎలా చేయాలి, ఓకే ఇలా వేసామంటే ఇదే షేప్ అండి, స్టార్ షేప్. ఇక్కడ స్టార్ నేమ్ అండి రిప్రజెంట్ చేస్తున్నాను, Z1, Z3, ఇక్కడ Z2 అని నోట్ చేస్తున్నాను, Z1, Z2, Z3, ఇక్కడ Z A, Z B అలానే Z C. ఓకే, నోట్ చేశాను కదా స్టార్. మనకి ఏమి ఫైండ్ అవుట్ చేయాలి, మనకి స్టార్ ఈక్వలెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఏమేమి ఇచ్చారు, మనకి డెల్టా కదా, Z A, Z B, Z C తెలుసు. Z A, Z B, Z C అంటే ఇదేమవుతుంది, Z A అవుతుంది, Z B అవుతుంది, Z C అవుతుంది. ఓకే, Z A ఈక్వల్ ఎంత అండి, 2 ఓమ్స్ అవుతుంది, Z B ఈక్వల్ ఎంత అవుతుంది, 10 ఓమ్స్ అవుతుంది, అలానే Z C ఈక్వల్ ఎంత అవుతుంది, 4 ఓమ్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని దేనిలో కన్వర్ట్ చేయాలి, ఈక్వలెంట్ స్టార్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ సిడిఈ అని ఉంది చూడండి, కన్వర్ట్ సిడిఈ డెల్టా, సిడిఈ డెల్టా ఇంటూ ఈక్వలెంట్ స్టార్, ఈక్వలెంట్ స్టార్.
ఓకే, అంటే ఇక్కడ చూసుకోండి ఒకసారి సర్క్యూట్ మనకి ఏమేం తెలుసాను, జెడ్ఏ జెడ్బి జెడ్సి తెలుసా. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, జెడ్ వన్ జెడ్ టూ జెడ్ త్రీ ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ముందు ఫార్ములా తెలియాలి కదా. ఆ ఫార్ములాస్ నేను మళ్ళీ నోట్ చేస్తున్నాను ఇక్కడ ఒకసారి చూడండి. జెడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా దీనికి ప్యారలల్గా ఏమున్నాయో అవి నోట్ చేయాలి. అంటే ఏమున్నాయండి, జెడ్ఏ జెడ్బి బై డినామినేటర్లో మొత్తాన్ని యాడ్ చేయాలంటే జెడ్ఏ ప్లస్ జెడ్బి ప్లస్ జెడ్సి అని తీసుకోవాలి. నెక్స్ట్ జెడ్ టూ, జెడ్ టూ ఈక్వల్ టు అంటే ఈ జెడ్ టూకి ప్యారలల్గా ఏమేమి ఉన్నాయి, జెడ్ఏ జెడ్సి బై మొత్తం అన్ని జెడ్ఏ ప్లస్ జెడ్బి ప్లస్ జెడ్సి అని వేయాలి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, జెడ్ త్రీ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ త్రీ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు దీనికి ప్యారలల్గా ఏమేమి ఉన్నాయి, జెడ్బి జెడ్సి బై జెడ్ఏ ప్లస్ జెడ్బి ప్లస్ జెడ్సి ఉన్నాయి. మనకి జెడ్ఏ జెడ్బి జెడ్సి వాల్యూస్ తెలుసు కదా, ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది అయిపోయినట్టే. జెడ్ వన్ జెడ్ఏ జెడ్బి ఏమన్నాము, టూ టెన్ కదా, టెన్ ఇంటూ టూ బై టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్. ఓకే, ఎంత అవుతుంది, టెన్ టూస్ ట్వంటీ, అంటే ట్వంటీ బై టెన్ ఫోర్టీన్ సిక్స్టీన్, ట్వంటీ బై సిక్స్టీన్ అంటే ఎంత వస్తుందండి, 1.25 ఓమ్స్ వస్తుంది. నెక్స్ట్ జెడ్ఏ జెడ్సి, జెడ్ఏ టూ ఉంది, జెడ్సి ఎంత ఉంది, ఫోర్ ఉంది కదా, అంటే టూ ఇంటూ ఫోర్ బై టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్, టూ ఫోర్స్ ఎయిట్, ఎయిట్ బై సిక్స్టీన్ అంటే ఎంత, 0.5 ఓమ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటిది, జెడ్ త్రీ, జెడ్ త్రీ అంటే జెడ్బి జెడ్సి, జెడ్బి ఎంత ఉందండి, జెడ్బి ఫోర్ ఉంది జెడ్సి టెన్ ఉంది, బై టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్, ఫోర్ టెన్స్ ఫార్టీ, ఫార్టీ బై సిక్స్టీన్ అంటే ఎంత వస్తుంది, 2.5 ఓమ్స్ వస్తుంది. ఓకే, అంటే మనకి జెడ్ వన్ జెడ్ టూ జెడ్ త్రీ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇక్కడ మనకు ఒకసారి సర్క్యూట్ చూడండి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి ఇవి కదా. ఇప్పుడు ఇది ఏ షేప్ ఉంది, పై షేప్ ఉంది, బట్ మనం దేనిలో కన్వర్ట్ చేయాలని చెప్పాను, స్టార్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఏదైతే సెట్ అవుతుందో చూసుకోవాలి, అంటే ఏ నెట్వర్క్ తీసుకుంటే సెట్ అవుతుంది, అంటే టీ తీసుకోవాలా వై తీసుకోవాలా స్టార్ అలా తీసుకోవాలా అని. ఇక్కడ మనకి ఇదొక కాంపోనెంట్ ఉంది, ఇదొక కాంపోనెంట్, ఈ ప్లేస్లో మనం పెట్టాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అంటే ఏ షేప్ తీసుకోవాలండి, టీ షేప్ తీసుకుంటాం. ఓకే, అంటే సర్క్యూట్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి, ఇలా వస్తుంది సర్క్యూట్. అంటే ఇది ఆల్రెడీ ఉన్న వాల్యూ. ఓకే, ఏంటిది, ఇది ఫైవ్, ఇది జెడ్ వన్, ఇది జెడ్ వన్, ఇది జెడ్ టూ, ఇది జెడ్ త్రీ. జెడ్ వన్ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది, 1.25 ఓమ్స్ వచ్చింది. జెడ్ టూ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది, 0.5 ఓమ్స్ వచ్చింది. జెడ్ త్రీ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది, 2.5 ఓమ్స్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకో రెసిస్టర్ ఉంది, ఇక్కడ వాల్యూ ఎంత, 10 ఓమ్స్. ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. అలానే ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. యాడ్ చేస్తూ ఇంక మనకి ఇన్ని కాంపోనెంట్స్ ఉండకూడదు, ఓన్లీ త్రీ కాంపోనెంట్సే ఉండాలి. ఆ త్రీ కాంపోనెంట్స్ స్టార్ అయితే స్టార్, డెల్టా అయితే డెల్టా, అలా ఉండాలి. అంతేగాని ఇన్ని కాంపోనెంట్స్ అది ఫైనల్ ఈక్వలెంట్ సర్క్యూట్ అవ్వదు. ఓకే, అందుకే మళ్ళీ ఇంకా సింప్లిఫై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇక యాడ్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది, 5 ఓమ్స్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1.25 ఉంది. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 6.25 అవుతుంది, 6.25 ఓమ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0.5 టెన్, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 10.5. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయడానికి ఏం లేదు, గ్యాస్ టీజ్ ఎంత ఉందండి, 2.5 ఓమ్స్. ఏ బి ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, సి. ఇదే ఫైనల్ రిజల్టెంట్ స్టార్ ఈక్వలెంట్, రిజల్టెంట్ స్టార్ ఈక్వలెంట్ ఏబిసి. ఓకే, ఇలా చేయాలి. అంటే మనకి ముందు ఇవన్నీ తెలియాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన ఫార్ములాస్ తెలియాలి. ఓకేనండి, అర్థమైందా, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి పెయిడ్ క్లాసెస్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.